పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ గారు బూరా నర్సయ్య గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన సీనియర్ నాయకులు నారాయణరావు గారు, డోర్బూరు శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా మార్కొండేలు గారు, కామ మల్లేశ్వర్ గారు, మమేకమై అక్కడ చెల్లగూడెం రిజర్వాయర్ పనులు కాకుండా అడ్డుపడ్డారు. వాళ్ళతోటి వాళ్ళ అనుచరులతోటి అక్కడ పనులు చేస్తున్న ఏజెన్సీ మీద దాడి చేసినారు. అక్కడ పనిచేసే మిషనరీని ధ్వంసం చేసినారు. ఇదేం పద్ధతి, ఇది పద్ధతేనా అని నేను పోలీసుల పహరాతోటి పనులు చేయిస్తా ఉంటే ఆ పోలీసుల మీద కూడా దాడి చేసి తలలు పగలగొట్టి అక్కడ పనులు ఆపుచేసినారు. ఇదంతా ఏంటయ్యా కుట్ర అంటే, మేము గతంలో పనులు చేయలేదు, ఏ ప్రాజెక్టుల నిర్మాణానికి మేము ఆలోచించలేదు, కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తే మా పార్టీ ఉనికి ఉంటుందా, మా మనుగడ ఉంటుందా అని ఆలోచించి ఆ పనులను అడ్డుకున్నారు. 2 సంవత్సరాలు ఆగిన తర్వాత అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెచ్చగొట్టిన నిర్వాసితులే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి మీకు జరిగిన అన్యాయమైన మీకు ఏ విధమైన సహకారమైన మేము అందిస్తాం, వీళ్ళ మాటలు వింటే మనం ఆగమైపోతాం, ఇటు మీరు ఆగమైపోతారు అటు ఈ ప్రాంతం ఆగమైపోతుంది అని చెప్పితే వాళ్ళు చెప్పినారు. నిజంగానే సార్ మేము ఆలోచించలేదు వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు. ఇప్పుడు మాకు అర్థమవుతా ఉన్నది ఇవాళ మేము బాగుపడలేదు, ప్రజలు బాగుపడలేదు, ప్రాంతం బాగుపడలేదు. తప్పనిసరిగా DJ Srikant, Chief of Humanity. ఈ ప్రాంత ప్రజల మధ్య ఎట్లా తిరగగలుగుతారు? ఇవాళ నిన్ను కలవాలి అంటే 6 నెలలు పడుతుంది. అది జూబ్లీ పోయి కలవాలి, ముందుగా గేట్ కాపర్ని అడగాలి, ఆ తర్వాత మళ్ళీ లోపల పిఏను ప్రసన్నం చేసుకోవాలి, ఆ తర్వాత లోపలికి పోతే మళ్ళీ గంటల తరబడి అక్కడ వెయిట్ చేయాలి, ఆ తర్వాత వచ్చి కలిస్తే ఏం బాగున్నావా, తర్వాత మాట్లాడదాంలే, నేను వేరే అర్జెంట్ పని ఉందని పోతా ఉంటాను. 2 పదాలతోటి తను ఈ ప్రాంతానికి ఏమి ఒరగబెట్టలే, కానీ తన కొరకు మాత్రమే ఒరగబెట్టుకున్నాడు. ఏంటంటే కాంట్రాక్ట్లను పొందిండు, కాంట్రాక్ట్లను సంపాదించాడు, కాంట్రాక్టర్ తోటి డబ్బులు గడించాడు, అంతే తప్ప ఇక చేసింది ఏమి లేదు. కానీ అందరినీ ఆత్మీయతగా చూసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఈ సందర్భంగా మీ అందరికి నేను మనం చేస్తా. ఈ ఎన్నిక ఒక అహంకారానికి ఆత్మీయతకు మద్దతు జరిగే ఎన్నిక. ఈ ఎన్నిక ఈ ఆత్మీయత గౌరవాన్ని ఆదరిద్దామా, లేకపోతే ఒక అహంకారాన్ని చూపిస్తున్న వ్యక్తిని ఆలోచించండి. ఇలా ఈ ఎన్నిక ఢిల్లీ పెట్టడానికి, అదేవిధంగా తెలంగాణ ఆత్మ
గౌరవానికి మధ్యన జరిగే ఎన్నిక. ఈ ఎన్నిక ఇలా అమరావతి పెత్తనానికి, తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి మధ్యన జరిగే ఎన్నిక. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు మీరు ఆదరిస్తే కండ్లకు నీళ్లు వస్తాయి. అదే టీఆర్ఎస్ ని ఆదరించి కారు గుర్తుకు ఓటేస్తే నీళ్లు వస్తాయి. మరి నీళ్లు రావాలన్నా వద్దా? నీళ్లు కావాలన్న వాళ్ళు చేతి వద్దండి. నీళ్లు కావాలన్న నేను ఆ డంపియాను రద్దు చేయించిన నేను ప్రజలకు మేలు చేసిన ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాళ్ళు డంపియాను తెస్తే నేను ఈరోజు అక్కడ ఒక 1000 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ ను తీసుకొచ్చి అక్కడ పనులు మేము కట్టించి 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. ఆ పనులు కూడా పూర్తి కావాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అక్కడ ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయి. అక్కడనే ఒక ఐటీఐని కూడా మనం ఏర్పాటు చేసుకొని అక్కడ టెక్నికల్ గా లేని వాళ్లకు మనం శిక్షణ ఇప్పించి అక్కడనే ఉద్యోగ అవకాశాలు ఇప్పించబోతా ఉన్నాం. అట్లాగనే రాజకొండ లిఫ్ట్ పథకాన్ని కూడా మనం మొదలు పెట్టుకున్నాం. దాంతో మనం రాజకొండ నారాయణపురం ఎగోబాన ఉన్న భూములకు కూడా నీళ్ళు ఇచ్చుకోబోతా ఉన్నాం. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కూడా మన నియోజకవర్గంలో మొత్తం ఒక 30-40 కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తా ఉన్నది. ఆ రింగ్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి కావాల్సి ఉన్నది. ఇవన్నీ కూడా పూర్తి కావాలి అంటే మరొకసారి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇంకొక విషయం, ఇవాళ డబ్బు అంతరంతో వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మీకు ఏదో తన ఆలోచన ఏదో మీకు తెలుసు. ఇవాళ ప్రజా సేవ అనే లక్ష్యంతో, ఈ ప్రాంతాభివృద్ధి లక్ష్యంతో, ఈ ప్రాంతానికి ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గురించి మీకు తెలుసు. ఈ ఇద్దరిలో ఈ ప్రాంతానికి ఎవరు అవసరమో మీరే నిర్ణయించుకోవాలని, ఈ ప్రాంతానికి ఎవరు ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో మీకు అందుబాటులో ఉంటారో, ఎవరు మీకు నిత్యం మీ యొక్క సమస్యలకు పరిష్కారానికి అందుబాటులో ఉంటారో మీరందరూ కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. సరేకి దీవిస్తారాండి. వామో వామో 2 సార్లు ఎందుకంటే నేను మా ఆయన ఇంటికారు ఉన్నాడు అక్కడ మగవాళ్ళు చేతులు ఎత్తావు 2, నేను ఇక్కడ ఉన్నా మా ఆవిడ ఇంటికారు ఉంది, మేమిద్దరం కూడా ఆశీర్వదిస్తాం, మా పిల్లలు కూడా ఆశీర్వదిస్తాం. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాడు మళ్ళొక్కసారి ఆశీర్వదించి దీవిస్తే మీ సేవకునిగా పనిచేస్తానని మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ అవకాశం ఇస్తే ఈ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా ఆ సినిమాలో మంచి పాట ఉంది, ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా అని ఒక పాట, మంచి పాట ఉంది అవునా కదా. అయితే ఈరోజు ఒక టైం వచ్చింది, ఎన్నికలు వచ్చాయి, ఓట్లు అడగడానికి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు ఈ గట్టున ఒకవైపు మీ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఉద్యోగం చేసి మళ్ళీ దేశ ఉద్యమంలో మన పాలనను మనమే చేసుకోవాలి, మన నీళ్లు మనమే వాడుకోవాలి, మన నిధులు మనమే వినియోగించుకోవాలి, మన నియామకాలు మనమే చేపట్టుకోవాలని మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టి ఆంధ్ర పాలకులను వాళ్ళ బానిస తత్వం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేస్తే, ఈనాడు మరి మునుగోడు నియోజకవర్గాన్ని మునుగోడు పాలకులు మునుగోడులో పుట్టిన బిడ్డలే ఎమ్మెల్యే కావాలి. మునుగోడులా మరి రైతులను ఆదుకునేటువంటి ఒక వ్యక్తి, దరిద్రపు మహాకూటమి నాయకులారా మీరు బాగా మాట్లాడుతూ ఉన్నారు, మీ ప్రతికులకు ఏనాడైనా ఎరువుల కొరత లేకుండా, విత్తనాల కొరత లేకుండా, విత్తనాలకు లాఠీ చార్జి, ఎరువులకు లాఠీ చార్జి, లాఠీ చార్జిలతో దోపిడీ దొంగల్లా 58 సంవత్సరాలు పరిపాలించిన మాయా కూటమి దొంగ. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు,
మీ ముందు టిఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా నిలిచినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, కార్యక్రమంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికి నా నమస్కారాలు. నిజంగా చెండూరులో ఇంత పెద్ద సభ జరుగుతుందని నేనైతే అనుకోలేదు. ఈ సభ చూసిన తర్వాత మాట్లాడాలి. నాకు సర్వే రిపోర్ట్ లో ఆయనే గెలిచిపోయిన రోజు రిపోర్ట్ వస్తా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వచ్చే రిపోర్ట్ కంటే కూడా ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేది తెలిసిపోతా ఉంది. నేను మీ అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నా, టైం తక్కువ ఉంది, ఆయన పది దగ్గర చెప్తున్నా మీకు కూడా చెప్పాలి. ఎలక్షన్ వస్తే ఆగమాగం కావద్దు. ఎలక్షన్ లో పార్టీ గెలిచడం, వ్యక్తి గెలిచడం ముఖ్యం కాదు, ప్రజలు గెలవాలి. అది నిజమైన రాజకీయ పరిణతి. మన దేశంలో ఇంకా వస్తలేదు, అది వస్తేనే దేశం బాగుపడుతుంది. మంచి ఆలోచనతోని వివేచనతోని ఓటు వేయాలి. గడబడి గడబడి కన్ఫ్యూజ్ కావద్దు. అందరు చెప్పేది వినాలి, నేను చెప్పేది కూడా విని మీ గ్రామాలకు మీ తండాలకు పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ చర్చ జరిపి నిజానిజాలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలలో బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం చేసుకున్నాం. ఈరోజు భారతదేశంలోనే ఎవరు కూడా ఇయ్యని విధంగా నాకు సర్వే రిపోర్ట్ లో ఆయనే గెలిచిపోయిన రోజు రిపోర్ట్ వస్తా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వచ్చే రిపోర్ట్ కంటే కూడా ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేది తెలిసిపోతా ఉంది. నేను మీ అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నా, టైం తక్కువ ఉంది, ఆయన పది దగ్గర చెప్తున్నా మీకు కూడా చెప్పాలి. ఎలక్షన్ వస్తే ఆగమాగం కావద్దు. ఎలక్షన్ లో పార్టీ గెలిచడం, వ్యక్తి గెలిచడం ముఖ్యం కాదు, ప్రజలు గెలవాలి. అది నిజమైన రాజకీయ పరిణతి. మన దేశంలో ఇంకా వస్తలేదు, అది వస్తేనే దేశం బాగుపడుతుంది. మంచి ఆలోచనతోని వివేచనతోని ఓటు వేయాలి. గడబడి గడబడి కన్ఫ్యూజ్ కావద్దు. అందరు చెప్పేది వినాలి, నేను చెప్పేది కూడా విని మీ గ్రామాలకు మీ తండాలకు పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ చర్చ జరిపి నిజానిజాలు తేల్చి మీ మద్దతు ప్రకటించాలని నేను కోరుతా ఉన్నా. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మీ ముందు టిఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా నిలిచినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, కార్యక్రమంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికి నా నమస్కారాలు. నిజంగా చెండూరులో ఇంత పెద్ద సభ జరుగుతుందని నేనైతే అనుకోలేదు. ఈ సభ చూసిన తర్వాత మాట్లాడాలి. DJ Srikant, Chief of Humanity. DJ Srikant, Chief of Humanity. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.